వెల్కమ్ టు స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్. నేను సుధా. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వం కంటే వైసీపీ పాలనలో 166 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. వ్యాపార శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. బీచ్ రోడ్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. యువత ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలన్న టీడీపీ నేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు ఫైర్. పవన్ చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడి. ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా సేకరణ జరిగిందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లు ఏడాదికి 8000 కోట్లు అయితే వైసీపీ ప్రభుత్వంలో 17000 కోట్లతో ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. గతంలో ఎన్నడలేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు కాకాని, గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సేకరణపై అధికారులు వివరాలు అందించారు. రబీకి సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని, మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని తెలిపారు. 2014 నుంచి 19 వరకు 153 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే 2019 నుంచి 23 వరకు 166 లక్షల మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు దివంగత నేత ఎన్టీఆర్ అని ఆయన వర్ధంతి సభలో పలువురు వక్తలు కొనియాడారు. బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లతో పాటు ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళి అర్పించారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నేత ఎన్టీఆర్ 23వ వర్ధంతిని పురస్కరించుకుని బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ తదితరులు ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని నేతలు అన్నారు. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ఒక వైబ్రేషన్ అని, పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదేనన్నారు. తెలుగు నేలపై ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. రాబోయే రోజుల్లో టీడీపీ మరిన్ని విజయాలు సాధిస్తుందని జోష్యం చెప్పారు. తెలుగు నేలపైన ఒక చెరగని సంతకం అన్న ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ అనే పదమే ఒక సెన్సేషన్, ఆ పేరుంటేనే అందరూ కూడా ఒక వైబ్రేషన్. అటువంటి అన్న ఎన్టీఆర్ గారి 27వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఏదైతే ఈ తెలుగు రాష్ట్రంలో ఒక పార్టీ స్థాపించి స్థాపించిన 9 నెలల్లోనే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒకటి వేళ పరిగణించి ఒక సెన్సేషనల్ విజయం సాధించిన వ్యక్తి దొరికి అన్న ఎన్టీఆర్ గారు. పార్టీ పెట్టి విజయం సాధించడమే కాదు, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి క్షణం ఒక పేదవాడి గుండె జబ్బుడు ఏంటో తెలుసుకొని, ఆ పేదవాడికి ఏం చేయాలి, తనకు తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి, అదే నా సిద్ధాంతం అని చెప్పి ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. పరిపాలనా పరంగా కూడా ఎన్నో సంస్కరణలు, అప్పటిదాకా ఉన్న పటేల్ పట్టవారి వ్యవస్థలు రద్దు చేయడం దగ్గర నుంచి మండల వ్యవస్థ పెట్టడం కానివ్వండి, లేకపోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానివ్వండి, మహిళలకి ఆస్తి కానివ్వండి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం కానివ్వండి, ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రం కాదు దేశంలోని ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం పొందిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అప్పటిదాకా కూడా మనల్ని మద్రాసులు అనే వాళ్ళని, అటువంటి వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పెరిగే విధంగా తెలుగువాడికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆయన ఏ ఆశయాల కోసం ఆ రోజు పార్టీ స్థాపించారు, ఇన్నేళ్ళైనప్పుడు కూడా అదే ఆశయాలని కొనసాగిస్తూ ఆ ఆశయాల సాధన కోసం మనందరం కూడా చేస్తున్నాం. తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునేటువంటి వ్యక్తి, ఎందుకంటే తెలుగువారి యొక్క గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా మరి వ్యాపింపజేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే ఒక ఆదర్శవంతమైన నాయకత్వం, ఎవరైనా సరే రాజకీయ పార్టీలు పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించుకుందాం అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి బలుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పిద్దామని చెప్పి, అలాగే ఒక ఆదర్శవంతమైన
నాయకుడిగా ఉండాలని చెప్పేసి చేసిన పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి భవిష్యత్ తరాలు ముఖ్యంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. రామారావు గారు దేశం మొత్తం మీద ఒక ప్రధాన ముఖ్యమంత్రిగా ఆ రోజు నిలబడ్డారు. సంక్షేమ పథకాలు ఈవేళ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు కారణం. సో ఇవాళ దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా రామారావు గారిని ఆయన యొక్క ఆశయాలు మన రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ అవన్నీ కూడా పాటించాలని కోరుకుంటూ ఆయన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువారపు రామారావు, తూర్పు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, టీడీపీ నాయకులు పట్టాభి, పాసర్ల ప్రసాద్, కుమార్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలోని 48వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ నీలి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన రణస్థలంలో పవన్ నిర్వహించిన సభను స్వామి వివేకానంద స్ఫూర్తికి విరుద్ధంగా పవన్ ప్రవర్తించారని విమర్శించారు. ఇది పిచ్చికి పరాకాష్ఠగా అభివర్ణించారు. యువతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబుతో కలిసి అధికారం చేపడతానని వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలపై కూడా నోటుకొచ్చినట్టు వాగారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు, నాయకులు కర్రీ రామిరెడ్డి, పద్మ, సుగుణ తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా పరిష్కరించి ఇంకా నాణ్యమైన పరిపాలన అందించాలనేది గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నా సరే ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గం ప్రతిపక్షం స్వామి వివేకానంద జన్మదిన నాడు 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్, రణస్థలంలో ఒక మీటింగ్ జరగడం జరిగింది. వాటాదారుని అవటానికని కొంతకాలం నేను ఈ రాష్ట్రాన్ని వెళ్తానని కొంతకాలం వింత వింతగా మాట్లాడే వ్యక్తి ఆ రోజు ఉపయోగించిన పదజాలం కానీ యువతకి 4 మంచి మాటలు చెప్పి సన్మార్గంలో శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలని స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి యువతని రెచ్చగొట్టే ద్వారంలో, యువతని బ్లాక్మెయిల్ చేసే ద్వారంలో మాట్లాడుతూ అమ్మఒడి గురించి, విద్యాకానుకు గురించి, విద్యాదీవెన గురించి మేము ట్యాక్సులు కడుతున్నాం, మా ట్యాక్సుల డబ్బు ప్రజల ప్రజలకు ఇవ్వడానికి మీరెవరని మాట్లాడటం చాలా సిగ్గుచేటు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాన్ని కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఆర్ఎంఓ డాక్టర్ నజీరుద్దీన్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాన్ని కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఆర్ఎంఓ డాక్టర్ నజీరుద్దీన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుజాతల పర్యవేక్షణలో సుమారు 100 మంది తెలుగు తమ్ముళ్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం లాలా చెరువు సెంటర్ లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. బీసీ సాధికారత సమితి, శెట్టి బలిజీ విభాగం, రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాన్ని కృష్ణ, ఎర్ర వేణుగోపాల్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు జాతికి, భాషకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జానకి రామయ్య, కోసేరి చండిప్రియ, అప్పారావు, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వర్ధంతిని ఎన్టీఆర్ వర్ధంతిని ఒక సామాజిక సేవా కార్యక్రమంగా చేసుకుంటున్న ఎన్టీఆర్ అభిమానులందరూ కూడానే ఈ రోజున మన గుడిపూడి సత్మాబు గారి ఆధ్వర్యంలో ఎన్టీ రామారావుకి చాలా ఇష్టమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం, పేదవాడికి కడుపుకి పచ్చడి అన్నం పెట్టడం, ఒక గూడి కల్పించడం, కట్టుకోవడానికి ఒక వస్త్రమైన సిద్ధాంతం, నాకు వేరే సిద్ధాంతాలు ఏవి లేవు అని చెప్పి సగర్వంగా పాటించిన గొప్ప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశంలో చాలామంది, చాలా రాష్ట్రాల్లో చాలామంది చెప్తున్న సంక్షేమ కార్యక్రమాలు మేం చేస్తున్నాం, మేం చేస్తున్నాం. అసలు సంక్షేమ కార్యక్రమానికి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సగర్వంగా నందమూరి తారక రామారావు గారు అభిమానులుగా మేము ప్రకటించగలం. కాబట్టి ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసిన సత్మాబుకి నేను అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా సందర్భంగా ఈరోజు ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు లాలా చెరువు స్వర్ణాంధ వృద్ధాశ్రమంలో పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మన ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలకు గుర్తింపు తీసుకొచ్చినట్టు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం చాలా ఆనందంగా ఉంది. అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బొమ్మూరు సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోయారని కొనియాడారు. దాదాపు 400కు పైగా సినిమాల్లో ఆయన నటించి అశేష ప్రేక్షాదరణ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఎం వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. అందరి గుండెల్లో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో ఉన్న వ్యక్తి నవోదయ నటుడు. ఆయన నటించిన పాత్రలు ఎవరు చేయలేరు ఈ ప్రపంచంలో. ఆయన ఎన్ని రకాల పాత్రలు వేశారు, ఒకే సినిమాలో అనేక పాత్రలు వేయడం కాదు, దర్శకత్వం కానీ, ఎడిటింగ్ కానీ, స్క్రిప్ట్ కానీ, నిర్మాత, దర్శకుడుగా, స్టూడియో అధినేత కానీ ఏ విధంగా వ్యవహరించారు మనం చూసాం. పాత్రలు తెలుసు, సాంఘికంగా వేసిన, పౌరాణికంగా వేసిన, జానపదంగా వేసిన, ఒక విధంగా పాత్ర పోషించిన ఆయనకే చెంది. అలాంటి మహా వ్యక్తిని మనం స్మరించుకుంటూ ఉన్నాం, ఆయన ఆశయాల కోసం పనిచేస్తాం. రాష్ట్రం సర్వరాష్ట్రం అవుతుంది. రాష్ట్ర ఎన్నికల తర్వాత 5 ఏళ్ళు కష్టపడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక నూతన సర్పంలో మనం పనిచేస్తాం, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. ఇవాళ ఏమైపోయినాయి విద్యారంగం నాశనం చేశారు, వైద్య రంగాన్ని నాశనం చేశారు, విలువలు లేవు, మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, చాలా సామ్రాజ్యం, ఆఖరి సంక్రాంతిని కూడా అధ్వర్యం చాలా బాగుంది. చక్కగా ఆడుకొని ముగ్గురు కోట్లు పెట్టుకొని ఎంత బంగారు పెట్టుకొని సరదాగా ఆడుకునేదానికి సభ్యుగా దేశంలో సభ్యుగా మార్చాలి ముఖ్యమంత్రి. ఇలాంటి దౌర్భాగ్యం రామారావు గారు కోరుకుంది సంక్రాంతి అంటే అందరూ ఆటపాటలతో ఆడుకోవాలి, ముగ్గురు కోట్లు పెట్టుకోవాలి, రెండు. తూర్పు నియోజకవర్గంలోని 20వ వార్డు పెద్దవాల్తేరులో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చోడే వెంకట పట్టాభి, జోన్1 మీడియా కోఆర్డినేటర్ బాయిరెడ్డి పోతన్నారెడ్డి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. టీడీపీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బొట్టారమ్మ, శివారెడ్డి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి ఆ రోజున మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించడం కానీ, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన పార్టీ పెట్టి వారందరికీ కూడా రాజకీయ చైతన్యం కలిగించి ఈరోజు ఎందరో పెద్దలకు, ఎందరో మహనీయులకు అందరికీ కూడా రాజకీయ భిక్ష పెట్టిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి భారత రాజకీయాల్లోనే పెను సంచలనాలు, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించింది అంటే
అది తెలుగుదేశం పార్టీకి ఆ నారా మరి నందమూరి తారక రామారావు గారికి మాత్రమే దక్కుతుంది ఆడపడుచులు అంతరంగాల్లో కూడా అతను ఒక దేవుడు అతడే స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా తూర్పు నియోజకవర్గంలో అలాగే విశాఖపట్నంలో మొత్తం ప్రాంతాలన్నీ కూడా వార్డులో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది సంక్షేమ ఫలాల మరి స్ఫూర్తి దాయకమైనటువంటి ఆ రోజు ఈ భారతదేశంలోని సంక్షేమ ఫలాలు లేనప్పుడు పేదలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తగ్గుతుంది అటు చలనచిత్ర రంగంలో ఇటు రాజకీయ రంగంలో కూడా మగుటూ లేని మహారాజుగా వెలుగునంతటువంటి వ్యక్తి ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రజలకి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ప్రజలకు అందరికీ కూడా మరి పటేల్ పట్వేరి వ్యవస్థను నిర్మూలించడంలో కానీ అలాగే సంక్షేమ కిలో 2 రూపాయలు బియ్యం అందించడంలో కానీ అలాగే పేద ప్రజలకి ఫలాలు అందించడంలో కూడా కానీ మరి అతనికి అతనే సాటి మరి అతను ఎవరికి ఎవరు కూడా ఆనాడు లేనటువంటి పోటీ కాంగ్రెస్ వ్యవస్థని ఆ రోజు కూకటవేలతో పగిలించినటువంటి మహానుభావుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు కలెక్టరేట్ లో రహదారి భద్రతా వారోత్సవాలను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించనున్నారు రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ వారోత్సవాలను కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున లాంఛనంగా ప్రారంభించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అవగాహన కల్పిస్తూ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు డ్రైవింగ్ వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ మల్లికార్జున అన్నారు వాహనాలు కండిషన్లో ఉండకపోవడం అతివేగం డ్రైవర్ల నిర్లక్ష్యం అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు ప్రతి నెలా జరిగే రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు చాలా చోట్ల బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాటిని సేఫ్టీ స్పాట్స్గా మార్చడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు నమస్కారం అండి మనం ఈరోజు విశాఖపట్నం జిల్లాలో రోడ్డు భద్రతల వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ మంత్ 18th అంటే ఈరోజు నుంచి 24th వరకు 1 వీక్ పాటు ప్రజల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎస్పెషల్లీ డ్రైవింగ్ అప్పుడు కావచ్చు లేదంటే మనకు డ్రైవింగ్లో కూర్చున్నప్పుడు వెనక కూర్చున్న వ్యక్తులందరిలోకి ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ భద్రతా వారోత్సవాలు మనం జరుపుకోవడం జరుగుతుంది దాంతోపాటు మనకు సిటీ ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ సిటీ కావడం వల్ల మేజర్గా మనకి ఎక్కువ కమర్షియల్ వెహికల్స్ లారీస్ ఇప్పుడు ఎక్కువ మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఇక్కడ సో వాళ్ళందరూ కూడా ప్రాపర్గా అవేర్నెస్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము అలాగే మనకి బోత్ రవాణా శాఖ అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో మనము ఎవ్రీ మంత్ కూడా మనము భద్రతా కమిటీ మీటింగ్ జరుపుకుంటున్నాం ఇక్కడ దాంట్లో సుమారుగా జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు ఐలాండ్స్ ఇంప్రూవ్మెంట్స్ సైనేజ్ పెట్టడము అలాగే ఎక్కడెక్కడ గ్రిల్స్ పెట్టడము దెన్ సర్వీస్ రోడ్స్ ప్రాపర్గా ఓపెన్ అప్ చేయడము దెన్ ఎక్కడైనా పార్ట్ హౌస్ ఏమైనా ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి ఇవన్నీ ఐడెంటిఫై చేసేసి వాటికి సంబంధించిన రెక్టిఫికేషన్ కూడా ప్రాపర్గా టేకప్ చేస్తున్నాము సో ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ మంత్ భద్రతా మీటింగ్ ఒకటి జరుగుతూ ఉంది ఆ రోజు లాస్ట్ 1 ఇయర్లో మేము ఏమైతే చేసామో అవి కూడా మేము రిలీజ్ చేయబోతున్నాము ఎంత ఖర్చు పెట్టి ఎన్ని ఏరియాలో ప్రజలకు యాక్సిడెంట్ తగ్గించడానికి మేము చేసిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఒక టోటల్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాము దెన్ ప్రజలందరికీ అలాగే స్పెషల్లీ స్టూడెంట్స్ కావచ్చు నార్మల్ పబ్లిక్ కావచ్చు దెన్ ఆటో డ్రైవర్స్ కావచ్చు అందరికీ కూడా మరొకసారి మనం ఏంటంటే సో ప్రాణాలు చాలా విలువైనటి సో మనం చేసే ఏ మనం తీసుకునే ఏ అజాగ్రత్త కావచ్చు చేసే పొరపాటు కావచ్చు చాలా పెద్ద అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్త చిన్నదైనా సరే భద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి బైక్ రైడ్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే ఈవెన్ కార్ రైడ్ చేసేటప్పుడు బెల్ట్ కావచ్చు ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రాపర్గా పాటించవలసిన ప్రజలందరికీ మరొకసారి నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమంలో డీటీసీ రాజారత్నం డీసీపీ సుమిత్ గరుడ్ ఎబిలిటీ పీపుల్ సంస్థ డైరెక్టర్ దిలీప్ పాత్రో ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు
భవిష్యత్తులో భూ సమస్య తలెత్తకుండా రీసర్వే ద్వారా సహకారం కల్పిస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. పెరవలి గ్రామంలో భూ హక్కు, భూరక్ష, రీసర్వే, డ్రోన్ సర్వే ప్రక్రియను ఆమె పరిశీలించారు. సుమారు 100 ఏళ్ల తర్వాత రెవెన్యూ రికార్డులను జగనన్న భూరక్ష పథకంలో రీసర్వే చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. లావాదేవీలు, మ్యూచుయేషన్, సబ్ డివిజన్లు జరగడం వల్ల రికార్డుల విషయంలో పలు సందేహాలు ఉత్పన్నమయ్యాయని, వాటిని అన్నిటికీ ఈ రీసర్వే శాశ్వత పరిష్కార మార్గం చూపుతుందని అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా సర్వే అధికారి లక్ష్మణ్ రావు, ఎంపీపీ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ రికార్డ్స్ 100 సంవత్సరాల క్రితము మనకి రీసర్వే, అప్పుడు రీసర్వే చేసి అవి చేసిన రికార్డ్స్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాము. అయితే దాని తర్వాత చాలా ట్రాన్సాక్షన్స్ జరిగి, చాలా మ్యూటేషన్స్ జరిగి, ఆ సబ్ డివిజన్ నెంబర్స్ అన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉండి చాలా భూ సమస్యలకి దారి తీస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మనము రీసర్వే టేకప్ చేయడం జరిగింది. ఈ సర్వే అనేది ఒక హిస్టారిక్ ఈవెంట్ అన్నమాట. అంటే 100 సంవత్సరాల క్రితం చేసిన రికార్డు ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తూ దాన్ని ఒకటి మళ్ళీ రికార్డ్ తయారు చేస్తున్నాము అని అంటే ఎంత చారిత్రాత్మకమైన ఘట్టం అనేది అందరూ అబ్జర్వ్ చేసుకోవాలి. దీనికి ప్రతి ఒక్క రైతు కూడా సహకరించి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి ఎంత ఎక్స్టెంట్ ఉంది, వాళ్ళ కోఆర్డినేట్స్ వస్తున్నాయా లేదా, వాళ్ళ రికార్డ్స్ సరిగా ఉన్నాయా లేదా, పేర్లు సరిగా ఉన్నాయా లేదా దగ్గర ఉండి చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ సర్వేకి సంబంధించిన, వాళ్ళ ఎక్స్టెంట్కి సంబంధించిన ఒక ఎల్పిఎం అనేది వస్తుంది, ల్యాండ్ పార్సల్ మ్యాప్ అని. అండ్ వాళ్ళ రికార్డు కూడా శాశ్వతంగా కరెక్ట్ అయిపోతుంది. సో ఫర్దర్గా ఎప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి అప్పుడు ఆటోమేటిక్ సబ్ డివిజన్ అయిపోయి మనకి భూ సమస్యలకు కూడా చెక్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారుపు రామారావు, భీమిలీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబులు అన్నారు. భీమిలీ నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ 45వ వార్డు దుర్గా కైలాష్ నగర్ ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమ్మోరు, నజీర్, దయాల్, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రజలకు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలను అందించిన ఘనత, ఒక ప్రత్యేకతను చాటుకున్న ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఈ సంవత్సరం మాకు ఒక ప్రత్యేకత కలిగిన సంవత్సరం కూడా. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాల కాలమైంది. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 100 ఏళ్ళ పండగ పుట్టిన జయంతిని కూడా జరుపుకున్న సంవత్సరం కాబట్టి ఈ కార్యక్రమాలను ఇదే వరవడిలో మేము కంటిన్యూ చేస్తాము. ఆయన ఆశయాలు ముందుకు కొనసాగిస్తాము. మా అధినాయకులు చంద్రబాబు గారి నాయకత్వం లో అందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా ఈరోజు భీమిలీ నియోజకవర్గం ఈ 45వ వార్డు ప్రాంతంలో దుర్గా కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పెద్దలు దూప రామారావు గారు, సోదరు నజీర్ గారు, ఇక్కడ స్థానిక పెద్దలందరూ కూడా అటెండ్ అవ్వడం, మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర తెలుగు జాతిని ప్రపంచ కీర్తి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా నటులనే కాకుండా ఆ నటుల పాత్రల ద్వారా ఈ సమాజం జరుగుతున్నటువంటి విచక్షణని ప్రజల లోనవుతున్నారో చూసి ఆ రోజు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని చలించిపోయి పేదల కోసం పార్టీ పెట్టి అనంతకాలంలోనే 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చి కూడు గుడ్డు నీడ అని నినాదంతో ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి గూడు ఉండాలి అని నినాదం చేసి ఏర్పాటు చేసి పార్టీ చెప్పి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి నినాదంతో మరి ఆయన రావడం, ఆయన ఉన్నంతకాలం నిత్యం పేద ప్రజల కోసమే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి చిరస్థాయిగా ఈరోజు పేదల గుండెలు ఉండిపోయారు. జీవీఎంసీ 75వ వార్డు సీతానగరం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నగర పార్టీ కార్యదర్శి పులి రమణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించి సైకోపాలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మరి అసెంబ్లీలో ఎలా అవమానించారో ఆ అసెంబ్లీకి మళ్ళీ నేను ముఖ్యమంత్రి గాని అసెంబ్లీలో అడుగు పెడతానని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శపథం చేశారో ఆ శపథాన్ని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హృదయ స్పందన
వేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు పార్టీ వచ్చే విధంగా మనందరం కష్టపడి పని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అతి సక్తి తక్కువ సమయంలోనే స్థాపించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు పెద్దలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి ఎన్టీ రామారావు గారు ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి పేదలను ఆదుకోవాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆ రోజు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మరి పక్షం కట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. నాటి నుండి నేటి వరకు కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరి ఇప్పుడే చెప్పాము వాళ్ళ శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడాము ఆయనతో ఇక్కడ కార్యక్రమంలో తప్పనిసరిగా రావాలి. సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే సిద్ధాంతంతో పార్టీని స్థాపించి ఎన్టీఆర్ ముందుకు తీసుకెళ్లారని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు రక్తదాన చేశారు. కార్పొరేటర్లు గంధం శ్రీను, బొండా జగన్, మొల్లి ముత్యాల నాయుడు, మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ప్రతి ఏడాది కూడా ఆనతిగా మేము చేసుకొస్తున్నాం. దీంట్లో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పాల్గొని వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి యువ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఉన్న నాయకులు కానీ యువత కానీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఒక గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది నాయకులు రాజకీయంలోకి వచ్చి డబ్బులు సంపాదించుకుందాము, అలాగే పేరు సంపాదించుకుందాం, లేకపోతే వచ్చి సంపాదించుకున్న డబ్బుల్ని దాచుకోవడానికి అనే విధంగా ఈరోజు రాజకీయంలోకి వస్తున్నారు. కానీ కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారికి ఆ రోజే పార్టీ స్థాపించిన నాటికే ఆయనకి మంచి పేరు కానీ, ఆదరణ కానీ, డబ్బు కానీ ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. అయినా ఆయన రాజకీయంలోకి ఎందుకు వచ్చారంటే ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఉండాలి, ఆ ఆదర్శవంతమైన మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని ఒక ఉద్దేశంతోని, అలాగే బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించాలని, అలాగే ఈ సమాజం స్థాపించాలని ఒక ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి. కనుకనే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ రామారావు గారిని, కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా యువతంతా కూడా ఈ మార్గాన్ని అనుసరించాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే తెలుగుకి, తెలుగుదేశానికి దేశవ్యాప్తంగా గుర్తొచ్చిందన్నది అది నందమూరి తారక రామారావు వల్లే, గారి వల్లే అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగువారి ఖ్యాతిని, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగువారిని ఎంతో గొప్పగా కీర్తి ప్రతిష్టలు తెచ్చారంటే ఆయన చలవే. 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి కార్యక్రమం, ప్రతి సంవత్సరం ఇదే బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. అలాగే ఆయన ప్రతి పేదవాడిని కూడు రూడు నేడ అనే నినాదంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప ఘనతను సాధించిన వ్యక్తి కూడా రామారావు గారు. అటువంటి రామారావు రామరాజ్యం అటువంటి పాలన అందించారు. ఈరోజు రాక్షస పాలనలో ఉన్నాము, మళ్ళీ ప్రజలందరూ రాముడు పాలన కోసం ఆకాంక్షిస్తున్నారు. కనుక ఈ 27వ వర్ధంతి సందర్భం ప్రతి ఒక్కరు ప్రజల జీవితాల్లో వెలుగు నింపే విధంగా నందమూరి తారక రామారావు గారు మాకు ఎప్పుడు ఆశీస్సులు ఇస్తూ, అలాగే కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటుందని కూడా నిరూపించిన వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారే. రానున్న రోజుల్లో కూడా నారా చంద్రబాబు గారి పాలనలో అందరు సుఖసంతాలతో వర్ధిల్లాలని 27వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకున్నాను. జీవీఎంసీ 76వ వార్డ్ కార్పొరేటర్ గంధం శ్రీను ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డులోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదల సంక్షేమం ఎన్టీఆర్తోనే ప్రారంభమైందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవడైనా రోడ్డు మీద మీటింగ్లు పెట్టుకోవచ్చు, పాదయాత్రలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు. ఈ మహానుభావుడు పాలించిన అంతకాలం కూడా ధర్నాలు చేయకూడదు,
మీటింగ్లు పెట్టుకోకూడదు, నిరసన తెలియపరచకూడదు. ఏ మాట మాట్లాడినా ప్రభుత్వ అధికారైనా వాళ్ళ పార్టీ వాడైనా ఎవడైనా సరే ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే వాడికి నడ్డి వెరకట్టే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ మరి అలాంటి మహానుభావుని ఈ రోజు గద్దె దించకపోతే రాన్న రోజులు మనం పీల్చే గాలికి కూడా పన్ను అడిగే పరిస్థితి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం గతంలో పంచే పాలన ఆ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, విజయభాస్కర్ రెడ్డి చేశాడు, నిజమర్ జనార్దన్ రెడ్డి చేశాడు, ఇంతమంది నాయకులు చేశారు, ఎవరో కూడా ప్రజలను విమర్శించే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా విమర్శించే పరిస్థితి, ప్రతి దాని మీద విపరీత పన్ను చెత్త మీద పన్ను అంటే ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. చెత్త మీద పన్ను ఏంటి సార్, మేము మా హౌస్ ట్యాక్స్ మేము ట్యాక్స్ కడుతున్నాం కదా అని చెప్పేసి ఎన్ని మనం రానున్న రోజుల్లో రేపు లోకేష్ బాబు గారు పాదయాత్ర పెట్టారు అది ఇవ్వగలమని చెప్పేసి దేనికోసం పెట్టారు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవడానికి. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీలు లేవు, ఎన్ని ఏ విధంగా తీసుకురాగలం, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలు తన సూచనలు సలహాలు, ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు కూడా తెలుసుకుని ఆలోచన తను ఇవ్వగలమని చెప్పేసి 27 తారీఖు నామకరణం పెట్టి 27 పాదయాత్ర పెట్టారు. ఏపీలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, ఆమె భర్త వెంకట రమేష్ ను ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీలోకి స్వాగతం పలికారు. హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం కంటే వైసీపీ పాలనలో 166 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. బీచ్ రోడ్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న టీడీపీ నేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు ఫైర్. పవన్ చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.